ఇయర్స్ ఈరోజు మనం జనరల్ సైన్స్ విభాగంలో బయాలజీ గురించి మనం నేర్చుకుందాం ఈ బయాలజీ అనేది జనరల్ సైన్స్ లో జనరల్ గా నాలుగు విభాగాలు ఉంటాయి ఆ నాలుగు విభాగాల్లో బాటనీ జూలాజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనే నాలుగు విభాగాలు ఉంటాయి వాటిలో బయాలజీ అంటే బాటనీ జూలాజీని కలిపి బయాలజీ అంటారు ఈ బయాలజీకి సంబంధించిన మీకు ఏ ఎగ్జామ్ రాసినా మీకు బయాలజీలో దాదాపు ఎస్ఐ కానిస్టేబుల్ గాని మెయిన్స్ వెళ్ళినా లేదా మీరు గ్రూప్ 2 గాని గ్రూప్ 1 గాని ఏ ఎగ్జామ్ కి వెళ్ళినా జనరల్ సైన్స్ లో బయాలజీ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది మరి ఈ బయాలజీకి సంబంధించిన మనం ఎక్కువ ఏం ఆలోచిస్తామంటే బయాలజీ అనేది కేవలం బయాలజీ విద్యార్థులు అంటే సైన్స్ విద్యార్థులకు మాత్రమే లాభం ఉంటుందని ఒక అపోహ ఉంటుంది కానీ సైన్స్ విద్యార్థులు కేవలం సైన్సే చదువుతారు కానీ జనరల్ సైన్స్ విద్యార్థులు జనరల్ సైన్స్ అనేది అందరికీ కామన్ గా ఉండే టాపిక్ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ జనరల్ గా ఇది జనరల్ గా మానవుని యొక్క ఆహారనాళము ఈ మానవుని యొక్క ఆహారనాళములో ఇది నోరు ఆస్యకుహరము ఆహారవాహిక జీర్ణాశయము చిన్నప్రేగు ఈ చిన్నప్రేగు వద్ద ఒక ప్రత్యేకమైన గ్రంథి ఉంటుంది ఇది కాలేయం అనే గ్రంథి ఉంటుంది ఈ కాలేయము అనే గ్రంథి గురించి సైన్స్ విద్యార్థులైతే చాలా డెప్త్ గా చదువుతారు కానీ జనరల్ సైన్స్ విద్యార్థికి కావాల్సింది ఈ కాలేయం గురించి ఏంటంటే కాలేయము జనరల్ గా ఏదైనా గ్రంథి అంటే స్రావాన్ని స్రవించేది అని అర్థం మానవుని శరీరంలో కేజీన్నర బరువున్న ఏకైక గ్రంథి కాలేయ గ్రంథి కాబట్టి కేజీన్నర ఉంది కాబట్టి మానవుని శరీరంలో అతిపెద్ద గ్రంథి మరి ఈ అతిపెద్ద గ్రంథి ఏం చేస్తుంది ఇది మానవుల్లో ఏం చేస్తుందంటే చెక్ పాయింట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ అంటారు దాంతోపాటు శరీరంలో జరిగే అనేక జీవక్రియలకు ఇదే పూర్తి చేస్తుంది ప్రారంభం చేస్తుంది అందుకే దీన్ని కెమికల్ ఫ్యాక్టరీ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటారు దీంతోపాటు ఇది ఎప్పుడు బిజీగా ఉంటుంది కాబట్టి బిజీ ఆర్గాన్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటారు దాంతోపాటు దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే దీంట్లో మానవుని శరీరంలో అత్యధికంగా పునరుత్పత్తి చెందగల అవయవము మన కాలేయమే దాంతోపాటు శరీరంలో జరిగే అన్ని ప్రక్రియలను ఇది తన ఆధీనంలో ఉంచుకుంటుంది అంటే శరీరంలో యూరియా తయారు కావాలన్నా రెండు హెపారిన్ తయారు కావాలన్నా శరీరంలో ఏ క్రియలైనా ఇది జరగడంలో తోడ్పడుతుంది కాబట్టి ఇది జనరల్ సైన్స్ అంటే జనరల్ విషయాలు మాత్రమే మనం తెలుసుకుంటాం కాబట్టి జనరల్ సైన్స్ అనేది సైన్స్ విద్యార్థికి లాభం కాదు ఓన్లీ అందరి స్టూడెంట్స్కి లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది కాబట్టి మై డియర్ వ్యూయర్స్ మీరు జనరల్ సైన్స్లో బయాలజీ పార్ట్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం మీరు జనరల్ సైన్స్లో ఉండే బయాలజీ పార్ట్లో జనరల్గా మీరు ఏ ఎంట్రన్స్ అయిన రాయండి ఐదు టాపిక్స్ నుంచే ఫైవ్ టాపిక్స్ నుంచే మీకు బిట్స్ వస్తాయి వాటిలో నెంబర్ వన్ జీవుల శరీర వ్యవస్థలు అది
मोक्के गानी जंतुवे गानी। नंबर टू जीवुल वर्गीकरण, जीवुल वर्गीकरण। नंबर थ्री उपयोगपड़े मोक्कलु जंतुवुलु, उपयोगपड़े मोक्कलु जंतुवुलु। नंबर फोर व्याधिशास्त्रम। नंबर फाइव बायोटेक्नोलॉजी। కాబట్టి ఈ విధంగా జీవుల వ్యవస్థలు, శరీర వ్యవస్థలు, జీవుల వర్గీకరణ, ఉపయోగపడే మొక్కలు జంతువులు, వ్యాధి శాస్త్రము, బయోటెక్నాలజీ, మీరు ఏ ఎంట్రన్స్ అయినా రాయండి, ఈ ఐదు టాపిక్ సంబంధించిన బిట్సే మీకు వాటి యొక్క పేపర్ యొక్క కాఠిన్యతను బట్టి విషయం యొక్క ఆ విషయ సంక్లిష్టతను బట్టి మీరు రాసే విధానాన్ని బట్టి ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యూయర్స్, మనం జీవుల శరీర వ్యవస్థల్లో కొన్ని ఎలాంటి బిట్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్, ఈ క్రింది వాళ్ళలో హార్మోన్ని గుర్తించుము, ఈ క్రింది వాళ్ళలో ఎంజైమును గుర్తించుము, మానవుని శరీరంలో అతిపెద్ద గ్రంథేది, మానవుని శరీరంలో అతిపెద్ద వినాల గ్రంథేది, మానవుని శరీరంలో అతిపెద్ద అవయవం ఏది, అలాంటి బిట్స్ ఈ జీవుల శరీర వ్యవస్థల్లో అడిగే ఛాన్సెస్, బ్లడ్ గ్రూప్స్ గురించి కానీ. నెక్స్ట్ వచ్చేసి శరీరంలో చాలా రకాల వ్యవస్థలు, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతరస్రావక వ్యవస్థ, జ్ఞానేంద్రియాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, వాటికి సంబంధించిన మొత్తం మనం మొదటి విభాగంలో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్, సెకండ్ విభాగం జీవుల వర్గీకరణ. జీవులను జనరల్గా ఐదు రాజ్యాలుగా వర్గీకరిస్తారు, మోనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటై, ఎనిమేలియా. ఆ రాజ్యాల్లో చెందిన జీవులు ఏ విధంగా ఉంటాయి, ఆ జీవుల శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, ఆ జీవులను ఆ వర్గీకరణలో అంటే అలా వర్గీకరణలో వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి, అవి మొత్తం మన జీవుల వర్గీకరణలో నేర్చుకుంటాం. నెంబర్ త్రీ చాలా ఇంపార్టెంట్, ఉపయోగపడే మొక్కలు జంతువులు, యూటిలైజేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. మరి దీంట్లో ఏం నేర్చుకుంటామంటే, మనం ఈ ఉపయోగపడే మొక్కలు జంతువుల్లో ఇవి ఏ విధంగా, మొక్కల్లో ఏ పదార్థం మనం ఉపయోగించుకుంటాం, ఆల్కలైడ్స్ గురించి, లేకుంటే జంతువుల్లో పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, పట్టుపురుగుల పెంపకం. కాబట్టి అవి మనం ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వాటి యొక్క శాస్త్రీయ నామాలు, వాటికి సంబంధించి మొత్తం ఉపయోగపడే మొక్కలు జంతువుల్లో నేర్చుకుంటాం. ఇక అన్ని ఏ ఎంట్రన్స్ రాసినా ప్రతి ఎంట్రన్స్లో గ్యారంటీగా వ్యాధి శాస్త్రం నుంచి బిట్స్ వస్తుంటాయి. ఈ వ్యాధి శాస్త్రంలో ఈ క్రింది వాళ్ళలో బ్యాక్టీరియా వ్యాధి ఏమిటి, ఈ క్రింది వాళ్ళలో వైరస్ వ్యాధి ఏమిటి, ఈ క్రింది వాళ్ళలో ప్రోటోజోవ వ్యాధి ఏమిటి, ఈ క్రింది వాళ్ళలో శిలీంద్ర వ్యాధి ఏమిటి, ఈ క్రింది వాళ్ళలో బ్యాక్టీరియాల ద్వారా వచ్చే వ్యాధి కానిది, ఈ క్రింది వాళ్ళలో వైరస్ వల్ల వచ్చే వ్యాధి కానిది, దాంతోపాటు ఈ వ్యాధి యొక్క పొదిగే కాలం ఎంత, ఆ వ్యాధికి వాడే వ్యాక్సిన్ ఏమిటి, ఆ వ్యాధి లక్షణాలు ఏమిటి, ఆ వ్యాధి కోసం ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలను
వాటి సంబంధించిన డేట్స్ను అడిగే ఛాన్సెస్ ఈ వ్యాధి శాస్త్రంలో ఉంది. ఇక చివరిగా మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ స్టాక్ బయాలజీలో తప్పకుండా నేర్చుకునే టాపిక్ బయోటెక్నాలజీ, జీవ సాంకేతిక శాస్త్రం. ఈ జీవ సాంకేతిక శాస్త్రంలో మనం అడ్వాన్స్ సైన్స్ ఈవెంట్స్, ఇది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చాలా యూజ్ అవుతుంది. బయాలజీ పార్ట్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీలో మిమ్మల్ని ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందంటే క్లోనింగ్ గురించి కానీ, స్టెమ్ సెల్స్ టెక్నాలజీ గురించి కానీ, జీన్ థెరపీ గురించి కానీ. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ ఉన్న రికాంబినేషన్ టెక్నాలజీ కానీ, మోనోక్లోనల్ యాంటీబాడీ టెక్నాలజీ కానీ కాబట్టి ఈ బయోటెక్నాలజీలో ఒక పార్ట్గా ఉంటాయి. కాబట్టి వ్యూయర్స్, మనం ఈ 5 టాపిక్స్ కనుక మనం ప్రిపేర్ అవుతే బయాలజీలో మనం అనుకున్న దాదాపు మీరు గ్రూప్స్ ఏ రాయండి, గ్రూప్ 2 ఏ రాయండి, గ్రూప్ 1 ఏ రాయండి, లేదా మీరు ఎస్ఐ రాయండి, కానిస్టేబుల్ రాయండి, మీరు ఏ ఎంట్రన్స్ రాసినా, పంచాయతీ సెక్రటరీ రాయండి, ఏ ఎంట్రన్స్ రాసినా మీరు ఈ విషయాలను డెప్త్కు నేర్చుకుంటేనేమో గ్రూప్ 1 స్థాయిలో యూజ్ అవుతాయి, కొద్దిగా కాఠిన్యత తగ్గిస్తేనేమో గ్రూప్ 2 స్థాయిలో. బేసిక్స్ నేర్చుకుంటే తప్పకుండా చిన్న జాబులైన గ్రూప్ 4 లాంటి జాబులు ఈజీగా మీరు సక్సెస్ కావడానికి యూజ్ అవుతుంది. కాబట్టి వ్యూయర్స్, కాబట్టి మనం ఇప్పుడు మనం వీటిలో ఎక్కువగా మార్క్స్ వచ్చే జీవుల శరీర వ్యవస్థలు అనే టాపిక్ని మనం నేర్చుకుందాం. వాటిలో మనం ఇప్పుడు మనం నేర్చుకుంది ఏంటంటే, మీకు అందరికీ ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, హార్మోన్స్ ఎంజైమ్స్కి డిఫరెంట్ ఏంటి, హార్మోను ఎంజైమ్స్ విటమిన్స్ ఇవన్నీ ఒకటేనా, వీళ్ళని ఎలా గుర్తించాలి. కాబట్టి మనం హార్మోన్స్ గురించి, ఎంజైమ్స్ గురించి, విటమిన్స్కి మధ్య డిఫరెన్స్ మనం చాలా నేర్చుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు జీవుల శరీర వ్యవస్థల్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎండోక్రైన్ సిస్టమ్. దీన్నే అంతఃస్రావక వ్యవస్థ, అంతఃస్రావక వ్యవస్థ లేదా ఎండోక్రైన్ సిస్టమ్. జనరల్గా ఏదైనా ఒక జీవిలో జరిగే క్రమబద్ధమైన మార్పులను లేదా అంతర్గతంగా వచ్చే మార్పులను మన శరీరంలో ఒక వ్యవస్థ కంట్రోల్ చేస్తుంది. ఆ వ్యవస్థే అంత అంటే లోపల, శ్రావక స్రవించబడే, వ్యవస్థ అంటే కొన్ని అవయవాల సమూహాన్ని వ్యవస్థ అంటారు. కాబట్టి శరీరం లోపల ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థే అంతఃస్రావక వ్యవస్థ. ఫాదర్ ఆఫ్ ఎండోక్రైనాలజీ ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. మరి ఈ అంతఃస్రావక వ్యవస్థకు, ఈ అంతఃస్రావక వ్యవస్థ వేరే వ్యవస్థతో ఎవరితో అయినా కోఆర్డినేట్గా ఉంటుందా, అది కోఆర్డినేట్గా ఉండే వ్యవస్థ ఏంటంటే నాడీ వ్యవస్థ. దీన్నే నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ నర్వస్ సిస్టమ్కి, ఈ ఎండోక్రైన్ సిస్టానికి డిఫరెంట్ ఏంటి? మీకు తెలుసు శరీరం అనేది జీవించి ఉన్న ఏ జీవైనా
ప్రతిస్పందించే లక్షణం ఉంటుంది. ఈ ప్రతిస్పందించే లక్షణము వెంటనే చూపాలంటే ఎవరైనా మనం ఎవరైనా వచ్చి దాడి చేసినప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం ఏమంటామంటే బాగా కొట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం డైరెక్ట్ ఏమంటామంటే మా వాళ్ళు వస్తారా అంటాం. అంటే వెంటనే ఒక జీవి స్పందించే గుణాన్ని స్పందనకు ప్రతిస్పందించే గుణము వెంటనే ఇమిడియట్గా అంటే బాహ్య వాతావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా ఒక జీవి ప్రతిస్పందించడాన్ని నాడీ వ్యవస్థ అంటారు. అలా కాకుండా శరీరం లోపల జరిగే మార్పులకు స్పందించే వ్యవస్థనే అంతరస్రావక వ్యవస్థ అంటారు. ఇదేమో వెలుపల జరిగే, ఇదేమో లోపల జరిగే, ఈ రెండు వ్యవస్థను కలిపి సమాకాలన వ్యవస్థ అంటారు. కాబట్టి మన శరీరానికి ఈ రెండు కెప్టెన్ లాగా పనిచేస్తాయి. కాబట్టి శరీరంలో ఏ అవయవమైనా స్పందించాలన్నా ప్రతిస్పందించాలన్నా ఈ రెండు త్వరపడతాయి. కాబట్టి ఈ రెండింటిని కలిపి సమాకాలన వ్యవస్థ అంటారు. మరి ఈ సమాకాలన వ్యవస్థలో ఫస్ట్ మనం అంతరస్రావక వ్యవస్థ గురించి నేర్చుకుందాం. మరి అంతరస్రావక ఒక వ్యవస్థ ఏర్పడాలంటే తప్పకుండా అవయవాలు ఉండాలి. ఈ అంతరస్రావక వ్యవస్థ వినాల గ్రంథులతో ఏర్పడుతుంది. వినాల గ్రంథులు అంటే ఏంటి? డక్ట్ అంటే నాళము, లెస్ లేకపోవటం. అంటే ఏ నా గ్రంథులైతే నాళాలను కలిగి ఉండవో ఆ గ్రంథులను డక్ట్లెస్ గ్లాండ్స్ అంటారు. మరి డక్ట్లెస్ గ్లాండ్స్ మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి? డక్ట్లెస్ గ్లాండ్స్ మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి? ఈ డక్ట్లెస్ గ్లాండ్స్ మరి డక్ట్ ఉండదు కదా, డక్ట్ లేనప్పుడు వాటి స్రావము ఏదైతే స్రవిస్తుందో, ఒక గ్లాండ్ ఎప్పుడు సీక్రెట్ సమ్ సబ్స్టెన్స్, ఒక గ్రంథి ఎప్పుడు స్రావాన్ని స్రవిస్తుంది, మరి అది స్రవించే స్రావము డైరెక్ట్గా దేంట్లో స్ట్రీమ్ ఏ స్ట్రీమ్ లైన్కి వెళ్ళిపోతుందంటే బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ బ్లడ్లోకి వెళ్ళిన ఆ సబ్స్టెన్స్ పేరేంటంటే హార్మోన్. నథింగ్ బట్ కోఆర్డినేటివ్ సబ్స్టెన్స్, క్రమబద్ధం చేసేది అని అర్థం. మరి ఈ హార్మోన్ అనేది వినాల గ్రంథి స్రవించే స్రావాన్ని హార్మోన్ అంటారు. ఇది రక్తంలోకి విడుదలవుతుంది. ఈ రక్తంలోకి విడుదలైన హార్మోను ఏ అవయవం మీద పనిచేస్తుందో ఆ అవయవాన్ని నిర్వాహక అంగము లేదా ఎఫెక్టార్ ఆర్గాన్ అంటారు. ఎఫెక్టార్ ఆర్గాన్ లేదా నిర్వాహక అంగం అంటారు. కాబట్టి ఫ్రెండ్స్, అంతరస్రావక వ్యవస్థ వినాల గ్రంథులతో ఏర్పడుతుంది. వినాల గ్రంథుల యొక్క స్రావాన్ని హార్మోన్లు అంటారు. ఈ హార్మోన్ రక్తంలోకి విడుదలవుతుంది. ఈ రక్తము డైరెక్ట్గా ఏ అవయవం మీద పనిచేస్తుందో ఆ అవయవాన్ని నిర్వాహక అంగం అంటారు. కాబట్టి ఈ హార్మోన్లు అనేవి మీకు ఒక ప్రత్యేకమైన మెసెంజర్గానే యూజ్ అవుతాయి, కెమికల్ మెసెంజర్గానే యూజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ అనేవి బాడీలో నిల్వ చేయబడవు, మూత్రం ద్వారా బయటికి పంపబడతాయి. హార్మోన్స్ అన్నీ ఎక్కువగా కొన్ని ప్రోటీన్స్తో ఏర్పడతాయి, కొన్ని గ్లైకోప్రోటీన్స్ ఏర్పడతాయి, కొన్ని పెప్టైడ్తో ఏర్పడతాయి. కాబట్టి వేరు వేరు రసాయనాలతో ఏర్పడి చాలా తక్కువ పర్సెంట్లో విడుదలై ఎక్కువ పనిచేస్తాయి. ఇంకోటి ఏంటంటే హార్మోన్లు అనేవి ఎంజైమ్స్ లాగా చర్యలో ఉత్ప్రేరకాలు కావండి, ఇవి చర్యలో ప్రత్యక్షంగా పాల్గొంటాయి. అందుకే హార్మోన్స్ లేకుంటే చాలా రకాల వ్యాధులు వస్తుంటాయి.
కాబట్టి ఫ్రెండ్స్ మన బాడీలో వినాల గ్రంథులు ఎక్కడ ఉంటాయి ఆ వినాల గ్రంథులు ఏ ఏ హార్మోన్లను స్రవిస్తాయి ఆ హార్మోన్లు ఏ ఏ పనులు చేస్తాయో మనం నేర్చుకుందాం కాబట్టి మానవుని శరీరంలో ఎక్కడెక్కడ వినాల గ్రంథులు ఉన్నాయి ఆ వినాల గ్రంథులు ఏవేం పని చేస్తా చూద్దాం ఫస్ట్ మానవుని మెదడు దగ్గర హై మెదడులో ముందు మెదడు మధ్య మెదడు వెనక మెదడు అనే మూడు భాగాలు ఉంటాయి మానవుని మెదడులో వీటిలో ముందు మెదడు దగ్గర హైపోథలామస్ అనే ముందు మెదడు యొక్క చివరి భాగాన్ని హైపోథలామస్ అంటారు ఈ హైపోథలామస్ వద్ద ఒక కాడకు అతికి ఉన్న బటాని గింజ పరిమాణంలో ఉన్న వినాల గ్రంథినే మానవుని ముందు మెదడు హైపోథలామస్ వద్ద ఒక కాడ కతికి ఉన్న బటాని గింజ పరిమాణంలో ఉన్న వినాల గ్రంథినే పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి అంటారు ఈ పిట్యూటరీ గ్రంథి లేదా పీయూష గ్రంథి ఏం పనిచేస్తుంది చూద్దాం బటాని గింజ అంటే కొబ్బరికాయ అంత ఉండదు కాబట్టి బటాని గింజ కాబట్టి మానవుని శరీరంలో అతి చిన్న వినాల గ్రంథి మానవుని శరీరంలో అతి చిన్న వినాల గ్రంథి పిట్యూటరీ గ్రంథి దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే నాడీ వ్యవస్థకు అంతరస్రావక వ్యవస్థకు వారధి నాడీ వ్యవస్థకు అంతస్రావక వ్యవస్థకు వారధి దాంతోపాటు ఇది ముఖ్యంగా చేసే పని ఏంటంటే ఇది జనరల్గా మిగతా హార్మోన్లను ఈ పిట్యూటరీ గ్రంథి మిగతా హార్మోన్ల యొక్క మిగతా వినాల గ్రంథుల యొక్క చర్యలను ఇది కంట్రోల్ చేస్తుంది అంటే ఇది స్రవించే హార్మోన్లని స్టిమ్యులేషన్ హార్మోన్స్ లేదా ట్రోపిన్ హార్మోన్స్ అంటారు అంటే మిగతా వాటిని ఇది కంట్రోల్ చేస్తుంది వీడు హెడ్లో ఉండు కాబట్టి వీడు హెడ్ మాస్టర్ అందుకే వీడికి ఇంకో ముద్దు పేరు ఏంటంటే మాస్టర్ గ్లాండ్ అంటారు మానవుని శరీరంలో మాస్టర్ గ్లాండ్ అని పిలువబడే వినాల గ్రంథి ఏది పిట్యూటరీ గ్రంథి దాంతోపాటు ఈ హార్మోనల్ ఆర్కెస్ట్రాకు వీడు బ్యాండ్ మాస్టర్ అందుకే ఈ పిట్యూటరీ గ్రంథిని బ్యాండ్ మాస్టర్ ఆఫ్ హార్మోనల్ ఆర్కెస్ట్రా అంటారు నెక్స్ట్ కింగ్ ఆఫ్ ద హార్మోన్స్ అన్న పిట్యూటరీ గ్రంథి కింగ్ ఆఫ్ ద హార్మోన్స్ బ్యాండ్ మాస్టర్ ఆఫ్ హార్మోనల్ ఆర్కెస్ట్రా మాస్టర్ గ్లాండ్ ఈ మూడు ఈ పిట్యూటరీ గ్రంథిని అంటారు కాబట్టి ఈ పిట్యూటరీ గ్రంథి అనేది మానవుని శరీరంలో అతి చిన్న వినాల గ్రంథిగా ఉంటుంది బటాని గింజలు ఎన్ని రెండు పలుకులు ఉన్నట్టు దీంట్లో రెండు భాగాలు ఉంటాయి మొదటి భాగములో రెండు గదులు ఉంటాయి అంటే గదులు పరంగా మూడు గదులు భాగాల పరంగా రెండు భాగాలు
కాబట్టి ఈ మూడు భాగాలు మూడు గ్రంథులు మూడు గదులు ప్రతి మొదటి గది ఆరు హార్మోన్లను తర్వాత గది ఒక్క హార్మోన్ ఆ తర్వాత గది రెండు హార్మోన్లను మొత్తం తొమ్మిది హార్మోన్లను ఇది స్రవిస్తుంది ఈ తొమ్మిది హార్మోన్లలో తొమ్మిది హార్మోన్లలో ఏవేవి హార్మోన్లు ముఖ్యమో చూద్దాం మనం కాబట్టి పిట్యూటరీ గ్రంథి పూర్వలంబిక ఆరు హార్మోన్లను స్రవిస్తుంది ఆరు హార్మోన్లలో ఫస్ట్ది నెంబర్ వన్ నెంబర్ వన్ ఎస్టీహెచ్ అంటారు దీనే సొమాటో ట్రోపిక్ హార్మోన్ దీనికి ఇంకో ముద్దు పేరు ఏంటంటే గ్రోత్ హార్మోన్ మానవుని శరీరంలో ఈ పిట్యూటరీ గ్రంథి స్రవించే పూర్వలంబిక గ్రోత్ హార్మోన్ అనే మొదటి హార్మోన్ స్రవిస్తుంది ఇది శరీరంలో అన్ని కణాలు అన్ని అవయవాలు అన్ని ఎముకల మీద పనిచేస్తుంది కాబట్టి ఈ గ్రోత్ హార్మోన్కి మానవుని శరీరంలో ప్రతి కణము నిర్వాహక అంగమే అందుకే శరీరంలో అంతర్గత పెరుగుదల ఉండాలన్నా మానసిక వికాసం జరగాలన్నా ఈ సొమాటోట్రోపిక్ హార్మోన్ వలనే ఒకవేళ ఈ గ్రోత్ హార్మోన్ లేదా సొమాటోట్రోపిక్ హార్మోన్ గనుక మానవుని లోపిస్తే ఏమవుతుంది పెరుగుదల అనేది ఆగిపోతుంది అలాంటి వాళ్ళని ఏమంటారంటే డార్ఫ్ అంటే పొట్టి కాబట్టి డార్ఫిజం ద ల్యాకింగ్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ ఆఫ్ గ్రోత్ హార్మోన్ కాజ్డ్ ఇన్ చిల్డ్రన్స్ డార్ఫిజం చిన్నపిల్లల్లో గ్రోత్ హార్మోన్ లోపిస్తే డార్ఫిజం అనేది వస్తుంది అదే ఈ గ్రోత్ హార్మోన్ ఓవర్ సీక్రేషన్ జరిగిందనుకో ఎక్కువ రిలీజ్ అయిందనుకోండి అలాంటప్పుడు ఆ పిల్లవాళ్ళు చాలా హైట్ పెరుగుతారు అలాంటి వ్యాధిని ఏమంటారంటే జైగాంటిజం అంటారు జైగాంటిజం ఈ విధంగా చిన్నపిల్లల్లో గ్రోత్ హార్మోన్ తగ్గితే డార్ఫిజం అని అదే చిన్నపిల్లల్లో గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే జైగాంటిజం వస్తుంది నెక్స్ట్ అదే పెద్దవారిలో అయితే ఇదేమో చిల్డ్రన్స్ చిన్నపిల్లలు పెద్దవారిలో పెద్దవారిలో గ్రోత్ హార్మోన్ గనక తగ్గిందనుకోండి పెద్దవారిలో గ్రోత్ హార్మోన్ తగ్గితే సోమరుబోతనం వస్తుంది దానికి ఏమంటారంటే సైమెన్స్ వ్యాధి అంటారు అదే పెద్దవారిలో గ్రోత్ హార్మోన్ ఎక్కువైందనుకోండి శరీరంలో కండరాలు ఎముకలు బాగా పెరిగిపోయి నోటి ముఖములో ఉండే అధిక పాల ఫలకాలు ఇంకా పెరిగిపోయి ఈ దవడ ఎముక ముందుకు పొడుచుకొని వస్తుంది ఈ విధంగా పెద్దవారిలో గ్రోత్ హార్మోన్ ఎక్కువ కావటం వల్ల ముఖము గొరిల్లలాగా మారుతుంది ఆ గొరిల్లా ముఖ వ్యాధిని ఏమంటారంటే అక్రోమెగాలి అంటారు